వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న బెంగళూరులో అక్కడ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత డీకే శివకుమార్ భేటీ అయ్యారట. అడగంగా 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 24 గంటలు 60 సార్లు ఫోన్ చేసిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారట. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసి వైఎస్ఆర్సీపీ పెట్టి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినందుకు కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్సీపీ మీద కసిగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదు కాబట్టి కేవలం 11 సీట్లే వచ్చినాయి. షర్మిలాయోళ్ళు కాంగ్రెస్లో చేరింది. షర్మిలా ఇంకా కాంగ్రెస్లో కనుక చురుగ్గా తిరిగితే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో లెగిసే పరిస్థితి లేదు, లెగిసిపోవడం తప్ప. దీంతో కాంగ్రెస్లో వైసీపీని విలీనం చేస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విలీనం మంతనాలు జరుపుతూ ఉంటే మరోవైపు ఢిల్లీలో మిథున్ రెడ్డి వెళ్ళి బీజేపీ నేతలతో కరచాలనం చేసి స్పీకర్ ఎన్నికలో మా మద్దతు మీకే అని వాళ్ళు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు. ఒకవైపు బీజేపీతో ఒకవైపు కాంగ్రెస్తో ఈ విధంగా అటొక్కాలు ఇటొక్కాలు రెండు పడవల మీద వేశాడు. మధ్యలో మునుగుతాడా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ నేతను నమ్ముతారా లేదా అనేది కొద్ది కాలంలో తెలియాల్సి ఉంది. అంతేకాదు దాదాపు 6 సంవత్సరాల తర్వాత అన్న బెంగళూరులో 34 ఎకరాల్లో 1600 కోట్లలో నిర్మించిన ప్యాలెస్లో నిన్ను అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని వైసీపీ నేత ఆ తొర్రి పొన్నోడే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్కి వెళ్తూ ఉన్నారు. నిన్నటి వరకు ప్రజాసేవలో మునిగిపోయి ఉన్నారు తాడేపల్లి నుంచే. భవిష్యత్తులో కూడా తాడేపల్లి నుంచే ఆయన రాజకీయాలు కొనసాగిస్తారు అని చెప్పినాడు. మంచిది. ఇక ఏఐసిసి ముఖ్య నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారని, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు విజయమ్మ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. గత రాత్రి వాళ్ళిద్దరూ డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారట. అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి, ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలియడం లేదు. షర్మిలాని కాంగ్రెస్ నుంచి తప్పిస్తే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తాను, ఇక మేమంతా కలిసి పనిచేసుకుంటాం అని ఆఫర్ ఇచ్చారంట డీకే శివకుమార్కి. ఇక డీకే శివకుమార్ ఇతని మీద చదవిప్రాయంతో లేడు, అధిష్టానంతో మాట్లాడి చెప్తా అంటున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ఖర్గేతో, ఇతర నేతలతో చర్చించి మరి ఈ 11 సిబిఐ కేసులు 12 ఈడీ కేసులు ఉన్న తీసుకొని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏదైతే బోఫోర్స్ కుంభకోణంతో 30 సంవత్సరాలు అల్లాడిపోయిందో మరి ఈ మహానేతను కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందా? కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఆంధ్ర ప్రజలంతా ఈజీగా మర్చిపోరు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా పార్లమెంట్ తలుపులన్నీ మూసి సీసీ కెమెరాలను బంద్ చేసి లైట్లు ఆపి హోం నమ శివాయ అనేసి తెలంగాణను విడగొట్టారు. అక్కడ అసలు ఏం జరిగిందో కూడా పార్లమెంట్ సభ్యులకు కూడా తెలియడం లేదు, ఏం జరుగుతుందో కూడా లోపల ఉన్నదో తెలియలేదు. అంత సర్వనాశనం చేసి ప్రత్యేక హోదా ఫైల్ తయారు చేయమంటే ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు సాధ్యం కాదు అన్నారంట. వాడెవడండి, ఆడ బీహార్ నుంచి వచ్చిన వాడు ప్రత్యేక హోదాకు ఫైల్ తయారు చేయడానికి 40 రోజులు టైం పడుతుంది, ఇప్పుడు కుదరదని చెప్పానంట. ఎన్నికలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది, ఆంధ్రప్రదేశ్లో చెప్పుతో కొట్టారు. ఇప్పుడు మరలా వైసీపీ తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఎత్తడం సాధ్యమవుద్దా? ఆ కలిపేది ఏదో బీజేపీలో విలీనం చేసుకోవచ్చు కదా. అంటే బీజేపీ వాళ్ళు కూడా మా దగ్గర ఇంత పెద్ద వాషింగ్ మిషన్ లేదు, నిన్ను శుభ్రపరచడం మా వల్ల కాదరా, ఇప్పటికే మా పార్టీలో చేరిన వాళ్ళందరినీ వాషింగ్ పౌడర్ నిర్మా అంటున్నారు, ఇక మేమైతే చేర్చుకోమని చెప్పినారట. 5 సంవత్సరాలు గత గడిచిన 5 సంవత్సరాలుగా రాజ్యసభలో వైసీపీని వాడుకున్నారు, ఇంకా వాళ్ళతో పని లేదు. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీ కాంగ్రెస్లో విలీనం అయిద్దా, షర్మిల జగన్మోహన్ రెడ్డి మాటలు మరోసారి నమ్మి బుట్లో పడిద్దా అనేది కొద్ది గంటల్లో తేలనంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.